నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామారావు డిస్టిక్, మండలం వచ్చేసి చింతూరు మండల్, గ్రామం వచ్చేసి మనకు ఏడుగురాళ్ళపల్లి అని చెప్పేసి ఒక చిన్న కోయ గ్రామానికి అయితే రావడం జరిగిందండి. ఈ కోయ తెగ సంబంధించినటువంటి వారి జీవన విధానం ఎట్లా ఉంటుంది, ఆ ప్రీవియస్ వీడియోలో మనం చెప్పినట్లయితే కొండ మన గోన్స్ కులం సంబంధించినటువంటి వారి జీవన విధానం అయితే చూపించిన, మరి వాళ్ళకి వీళ్ళకి ఎట్లా వ్యత్యాసం ఉంది, వాళ్ళు పంటలు పండించే పంటలు కానీ వీళ్ళు పండించే పంటలు కానీ ఎలాంటి పంటలు పండిస్తారు అనేటి విషయాలైతే ఆ ఊరికి వెళ్ళేసి అక్కడున్న వాళ్ళనైతే అడిగి తెలుసుకుందాం. ఓకేనా, రండి. మరి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? అమ్మనైతే పొద్దున్ననైతే కలుస్తుందని కనిపిస్తుంది. కోయ వాళ్ళు వీళ్ళు పొద్దున్న పొద్దున్నైతే ఈ విలేజ్కి వచ్చినప్పుడైతే 6:37 అట్లా వచ్చినండి. అప్పుడు నేను పోయేటప్పుడు ఈ మార్గం కూడా లోపలికి పోయిన ఊళ్ళకి ఆ పని స్టార్ట్ చేసింది. ఇంకా కలుస్తూనే ఉంది అమ్మ. నేనైతే భద్రాచలం నుండి అయితే రావడం జరిగిందండి. భద్రాచలం నుంచి అయితే మనము ఆంధ్ర సైడ్ వెళ్ళే రూట్లో కాకినాడ కానీ విజయవాడ బస్సులు కానీ మనకు అవైలబుల్లో ఉంటాయండి. ఈ విలేజ్కి రావాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ఒక సంత కూడా జరుగుతుందంట, చూద్దాం. ఆ సంత కూడా మనం విజిట్ చేద్దామండి. ఓకేనా, ఇక్కడ ఈ కోయ ట్రైబ్స్ నివసించే వీరి జీవన శైలి ఎట్లా ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకుందాము. నేను ఈ మార్గం గుండా అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఇట్లా ఉంది పచ్చని వాతావరణం. ఇండ్లు కూడా చాలా సూపర్ ఉన్నాయండి. మన గోన్స్ ఇంతాక ప్రీవియస్ వీడియోలో చూపెట్టినట్లు కాకుండా ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పూరిపాకలాగానే అయితే మంచి కట్టుకున్నారు, కనిపిస్తుంది కదా. ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. చూద్దాం రండి. ఈ మంచి వెదురు బొంగుతో అయితే మంచి కట్టుకున్నారు, చూస్తున్నారు కదండి. ఈ పక్కకి మన మక్క కూడా వేసినట్లు కనిపిస్తుంది. మక్క ఇదంతా వీళ్ళింటి అవసరాల నిమిత్తం వేసుకున్నారు కావచ్చు అనుకుంటున్నా, నాకు తెలిసి అయితే. చూస్తున్నారు కదా పచ్చని వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. వర్షాలు పడ్డ కారణంగానైతే ఈ ఆంధ్రులను అయితే ఎక్కువనైతే కనిపిస్తుంది కదండి. మన ఏంటి ఈ పెద్ద జాతి కోళ్ళని అయితే వీళ్ళు ఎక్కువ పెంచుకుంటారు అన్నట్టు ఇక్కడ. అయ్యా నమస్తే. చూస్తున్నారండి ఎంత మంచి కట్టుకున్నారు. అయితే ఇక దడిగల్లాగానైతే ఏర్పాటు చేసేసుకొని మంచిగా ప్రతి ఒక్క ట్రైబ్ అయితే తన సొంత అవసరాల నిమిత్తం అయితే ప్రతి ఒక్క పండు కానీ ఫలాన్ని అయితే వీళ్ళు పెంచుకోవడం అయితే జరుగుతుంది. ఇట్లా చూసి కూరగాయలు కానీ కూడా అట్లా పెట్టుకుంటారు. చిక్కుడు చెట్టు అనుకుంటా నాకు తెలిసి ఈ పూరిపాకలు అయితే ఎంత అందంగా ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. ఇది నాకు తెలిసి తాటాకు అనుకోండి, తాటాకు కానీ తాటాకుతో అయితే ఇట్లా నిర్మించుకోవడం జరిగింది, కనిపిస్తుంది కదా. చాలా అందంగా ఉన్నాయండి ఇండ్లు అయితే. ఈ పొత్రం కూడా మన ప్రీవియస్ వీడియోలో కొన్ని గోన్స్కి సంబంధించిన ఇండ్లలో కూడా మనం చూసినాం కదా, అదని అట్లా చూస్తున్నారు కదా. అయ్యా ఏం పేరు మీ పేరు? లక్ష్మణా. అదే ఎంత మంచిగా చూస్తారు కదా, చాలా సుందరంగానైతే వీళ్ళు మంచిగా నిర్మించుకున్నారండి ఇల్లు అయితే. ఈ పూరిపాకనే కానీ ఎక్సలెంట్ ఉంది, చాలా అందంగా అయితే ఉంది. ఇది మక్క మీదేనా పక్కకి? అది మక్క. ఆవిడికి మందులు వేస్తారా, ఎరువులు వేస్తారా, ఏమన్నా వేస్తారా? అది మీకు తినడానికేనా లేకపోతే అమ్మడానికే? తినడానికేనా? మీరు కోయ వాళ్ళేనా? చూద్దాము లోపల, చూద్దాం ఒకసారి రండి. అలా ఇల్లు చూడండి ఎంత నీట్ ఉందండి, ఎక్సలెంట్ ఉన్నది. నీట్గానైతే మంచిగా చిన్న పూరిపాకనే కానీ మంచిగా నీట్గానైతే ఇక్కడ వంట చేసుకుంటారు కదా, ఇక్కడనే వంట చేసుకుంటారా? ఎటు వెళ్ళారు మీ వాళ్ళు, బయటికి వెళ్ళారా, పనికి వెళ్ళారా? చూస్తున్నారు కదండి అది సంగతి అన్నట్లు. ఎంత సుందరంగానైతే మంచిగానైతే నీట్గా పెట్టుకున్నారండి. పూజ గది కానీ ఇదే రూమే కానీ అన్నీ ఇట్లా నీట్గా పెట్టుకోవడం అయితే జరిగింది, చూస్తున్నారు. అది ఇది ఊరది కదా, వర్షం పడ్డప్పుడు ఊరుతుందా? ఊరది కదా సంగతి. ఇదేంటే, ఇదేంది? మేకల పాక అండి. మేకల పాక అంటారా? మన ఇంతకుముందు చూసిన ట్రైబల్ వీడియోలైతే ఈ పాకలు అనేది డిఫరెంట్గా ఉండేయండి. ఇప్పుడు వీళ్ళు కోయ వాళ్ళు నిర్మించే పాకలు ఏంటంటే పూర్తిగా వీళ్ళు ఇది తాటాక, తాటాకే కదా, తాటాకుని అయితే ఎక్కువ వాడతారు, చూస్తున్నారు కదండి పాకలు. రండి చూద్దాం. అయితే మక్క కూడా మంచి వేసుకున్నారు, ఇట్లా వీరి అవసర నిమిత్తం అయితే ఇంటికైతే వేసుకున్నారు, చూస్తున్నారండి. కాకర చెట్టు కూడా మంచి పెంచుకున్నారు వీళ్ళ, నిమ్మ చెట్టు కానీ. అంటే ప్రతి ఒక్క ట్రైబ్ అయితే కంపల్సరీ వాళ్ళ అవసర నిమిత్తము బయటికి ఏం కొనకుండా
వాళ్ళ ఇంటి నిమిత్తం అయితే ఇట్లా పెంచుకుంటారన్నట్టు, వాళ్ళ అవసరం నిమిత్తం ఇంటికి పండ్లు కానీ కూరగాయల చెట్లు కానీ చూస్తున్నారు కదండి. ఇది పాక, మన మేకల పాక అన్నట్లు చూస్తున్నారు కదా, ఎంత సూపర్ ఉంది. ఎంత వర్షాలు పడ్డా కానీ ఊరకుండానైతే మంచిగా ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు. ఈ మంచిగా బద్దలతో దడి ఇట్లా కట్టేసుకొని చూస్తున్నారండి, ఎంత మంచిగా గట్టి వేసుకున్నారు అన్నట్టు. ఇదంతా ఏం ఊరకుండ, ఇదంతా మీరు వేసుకున్నారా? మేము వేసుకున్నా. ఇది దేనికి పాకిది? అది గిట్టాలి ఆవులకి. ఆవులకా? లేవు ఇప్పుడు ఆవులు, మరి నాగలి దున్నటానికి వెళ్ళారు. నాగలికి వెళ్ళినా, ఇప్పుడు పంట ప్రొద్దున వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఏం వేస్తారు పంటలు మీరు? వరి. వరియా? ఇప్పుడు వర్షాకాలం ఏం పండుతాయి? పోదాం, వర్షాకాలం ఏమేమి పండుతాయి? వరి, మక్కలు. మక్కలు ఇంకా ఇంకా పత్తి. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి ఏదో రావడం జరిగిందండి. చూసి జామ చెట్టుగా, జామ చెట్టు కానీ. ఇదేం చెట్టు? అవి పువ్వులు. పువ్వులదా? నీట్గా కట్టుకున్నారని చూస్తున్నారు కదా. వెళ్దాం ఒకసారి చూద్దాం లోపల. ఓకే, ఇక్కడ మన చిన్న దేనికి ఇది? అది వడపాక. వంటపాక. వంటపాక చూస్తున్నారు అంటే వంటపాక. ఇది చిన్న ఉనకు చూస్తుంది వంటపాక అంటే. ఇక్కడనే మీరు ఇక అన్ని సిద్ధం చేసుకుంటారా? ఇది దేనికి ఇది? పోయి మసి కాకుండానే కదా. ఇది మన ఇప్పుడు ఈ సంతలలో కూడా ఇది అమ్ముతారండి, కోయ వాళ్ళు ఎక్కువ తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే చూస్తున్నారా అండి, పొత్రం అయితే ఇంటింటికి పొత్రం ఉంటుంది, వీళ్ళే ఇట్లా ఏర్పాటు చేసుకుంటారు. ఇది చిన్న వంట పాక అనట, చాలా సుందరంగా ఉందండి. మీయని ఆవులు మీ తిరటం కలారని చూద్దాం. వంకాయ చెట్లు కూడా పెట్టుకున్నారు మంచిగా. ఏ పుంటికూర కదా? గోంగూర. గోంగూర, ఓకే. మేము తెలంగాణలో గోంగూర పుంటికూర అంటాం, మీరు ఆంధ్రాలో గోంగూర అంటారు కదా. ఓకే. హై బ్రదర్. బెండ చెట్లు ఏమి కదా, చిక్కుడు చెట్టు కదా. అది కాకరీ. కాకర చెట్టా? ఏం కాకర అది? బోడ. బోడ కాకర. కాసిందా? కాయలు ఉన్నాయా? లేవు లేవు. తీసేసిరా? ఓకే ఓకే. ఇది బోడ కాకర చూపెట్టండి ఒకసారి. ఇక చిన్న కాయలు ఉన్నాయి. అవునా? ఓకే. ఇది బోడ కాకరకాయ కనిపిస్తుంది కదా, బోడ కాకరకాయ చెట్టు. అది ఎట్లా మీ మందులు పోస్తారా? మామూలుగా పెరిగింది ఇది? మామూలుగా. బోడ కాకరకాయ కనిపిస్తుంది కానీ ఇది, ఇది బోడ కాకరకాయ చెట్టు. ఇదంతా తెంపేసిరా? ఇవన్నీ పెందెలు? లేదు, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు టైంగా కాలేదు, ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నట్లా. ఓకే. ఈ చిక్కుడు చెట్టు అనుకున్నాను నేను, చూసి ఫస్ట్ నేను ఫస్ట్ టైం చూడడం. ఆ చెట్టుని ఎప్పుడు చూడలే అందుకోసమని. ఓకే, మీదేనా బ్రదర్ ఇల్లు? అవునారండి. చూద్దాం ఒకసారి. వెళ్ళచ్చు లోపల రాసు. వెళ్ళచ్చు. ఎంత నీట్గా ఉన్న అబ్బాయినా కానీ మీ ఇల్లు. ముగ్గులైతే మంచి వేసిరు ఇల్లుకు, చెక్కతోటి మంచి కట్టుకున్నారు. పిల్లి మీదేనా? హలో. కింద మట్టితో మేసిరు. ఇదంతా మంచి మట్టి. మట్టి చూస్తున్నారు, ప్రతి ఒక్క ట్రైబ్స్ అయితే మళ్ళీ మట్టితో ఇల్లు కట్టుకున్నప్పుడు అయితే ఇట్లా మంచి మేగుతారు అన్నట్టు కనిపిస్తుంది. మట్టితో ఇదంతా నీ చూస్తారు కదండి. వీళ్ళైతే ఇట్లా మంచిగా పొలాన్ని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. సరే, ఇంకా జొన్న. జొన్న ఇంకా వరి. నువ్వు. నువ్వులా? ఇప్పుడు మీరు అవి ఆవిస్తే మన ఈ సిరిధాన్యాలు వండియారా? రాగులు కానీ ఎట్లాంటి? అవి పండివారు. పండియారు ఇటు సైడ్. చూస్తున్నారు కదండి, వీళ్ళైతే పూర్తిగానైతే వీళ్ళ తాటాకులతో నిర్మాణం అయితే చేసుకుంటారు అండి. చూస్తున్నారు కదా, అక్కడ కొన్ని ఉన్నాయి ఇండ్లు. ఇదంతా ఇదంతా ఏడుగురాల పల్లెనా? మొత్తం అదే ఏడుగురాల పల్లె. ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఒక 50 కుటుంబాలు ఉంటాయా? 40. అది ఎద్దురు గాది అంటారు. గాది. గాది అంటే అందులో ఏం పెడతారు? ఒడ్లు. ఒడ్లు పెడతారా? అంటే దేనికి అట్లా నిల్వ చేసుకుంటారా? నిల్వ అంటే వెనక తినడానికి. తినడానికి అంటే అవి ఎప్పుడు వస్తాయి వడ్లు మీకు? అవి ఎండాకాలం. ఎండాకాలం వస్తాయి. ఇప్పుడు ఏది అంటే వర్షాకాలానికి
అటు పెడతారు. అట్లా పెట్టుకుంటారు. అది అంటే మీరు అవసరం ఉన్నప్పుడు తీసుకొని మిల్లికి పెట్టుకుంటారా? మీరు స్టోరేజ్ కానీ మీ ఇంటికి అది. చూస్తున్నవి అండి, ఇది అయితే మన వంట వంట శాఖ వంట పాక అని చెప్పేసి ఇందాక చెప్పింది కదా. ఇంకొకళ్ళు అయితే వంటని అయితే చేసుకుంటా ఉన్నారు అక్కడ. వేసాం కదా అన్నట్లు. ఆమె కొద్ది యంగ్ కాబట్టి లోపలికి వెళ్ళింది. ఇది ఒక వీళ్ళు కొత్త కట్టుకున్నారా? హలో, ఏం పేరు మీ పేరు? బవితనా? 5th క్లాసా? చూస్తున్నారా అండి అట్లా అన్నట్లు. ఇంకొక ఇది ఇల్లు అన్నట్లు. ఇది కూడా వంట పాకనేనా? వంట పాక. అయ్యో, ప్రతి ఒక్కరు అయితే ఇంటింటికి ఒక మంట పాకనతో మంచి నిర్మాణం చేసుకున్నారు కనిపిస్తుంది. వాటర్ అయితే ఎట్లా పెట్టుకున్నట్లున్నారు. వీళ్ళు మంచి కొద్దిగా సిమెంట్ తోటి కట్టుకున్నట్లున్నారు. చూస్తున్నారు కదండి. అట్లేదంతా వంట పాక. వీళ్ళు అయితే మంచి సిమెంట్ తోటి అయితే కొద్దిగా కట్టుకున్నారు అన్నట్లు. వీళ్ళైతే మంచిగా ఈ రేకులు వేసేసి ఇట్లా. ఇప్పుడు ఏమేమి పంటలు పండిస్తారు బ్రదర్? ఇక్కడ మా దగ్గర అంటే ఇప్పుడు వరి, మళ్ళీ ప్లస్ ఏంటంటే మా దగ్గర పత్తి, మళ్ళీ నువ్వు నువ్వులు. నువ్వులు అంటే నువ్వులు అవి నువ్వు నువ్వు నూనె తెల్లగా ఉంటాయి, అవి చిన్నగా ఉంటాయి కదా. నువ్వులు అవి నువ్వులు అంటే తెలంగాణ భాషలో నువ్వులు అంటే అవి. మళ్ళీ మినుములు పెసర్లు అయ్యి ఎక్కువ మనకి ఎక్కువ పండించే పంట ఏంటంటే మనకి వరి నింత పత్తి అంతే. రెండింటికి ప్రధాన మనకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు ఇక్కడ. అంటే 3 నెలల పంట కదా ఇది. 3 నెలల పోతే మనకి ఇంకేం రాదు. ప్లస్ ఏంటంటే అక్కడ మిర్చి కొద్దిగా వేస్తారు. మిరపి చేను అండ్ మిర్చి ఎర్ర మిర్చి తెలుసు. మిర్చి వేస్తారు అంటే అందరు వేయారు కదా, అందరికి సదుపాయం ఉండదు కదా. అవునవును. ఇంకొద్దిగా అవసరం ఉన్న వాళ్ళు అంటే వాటర్ ఉన్న వాళ్ళు, వాటర్ మనకు భూమి కరెక్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు వేస్తారేమో. భూమి కరెక్ట్ ఉన్న మోటార్ ఉన్న వాళ్ళు కొద్దిగా వేసుకుంటారు. ఇంకా లేని వాళ్ళు ఇట్లా. ఇప్పుడు ఏంటంటే 3 నెలల పంట కాబట్టి వరి నింత పత్తి అట్లా మన జనవరికి మనకి ఆల్రెడీ కోతలు అయిపోతాయి. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు చలికాలం ఇప్పుడు అంత చుట్టూ ఫారెస్ట్ ఉంది కదా. ఇప్పుడు ఫారెస్ట్ నుంచి ఏమన్నా అంటే పండ్లు ఫలాలు అట్లా ఏమైనా సేకరిస్తారా? పండ్లు ఫలాలు అంటే అప్పుడు ఆ సీజన్ లో అయితే. ఎప్పుడన్నా ఎప్పుడు వస్తుంది సీజన్? అది అది ఇప్పుడు జనవరి అయిపోతే ఫిబ్రవరిలో మనకి అయిపోతే మనకి ఏమన్నా తోటలలో అంటే అడవిలో నుంచి పండ్లు సేకరించి అటువంటి మీరే తింటారా లేకపోతే ఎట్లా? అవి ఏమన్నా ఇది వరకు అయితే అమ్మటి వాళ్ళే కానీ ఇప్పుడు సీజన్ మారిపోయింది. మనం తినడానికి సరే తినడానికి ఇంటికి ఇంటికి పండ్లు తునికి పండ్లు తునికి పండ్లు పాల పండ్లు ఉంటాయిలే కానీ అయ్యి ఇది వరకు అయితే అమ్మేటోళ్ళు ఇప్పుడు అమ్మట్లేదు. మన మీ ఇంటి నేమ్ ఇస్తామే వాడుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే మన ఇక అవును పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు ఉన్నారు కాబట్టి మీరే తింటారు అన్నట్లు. ఏ గొత్తకాయలు వచ్చారు కాబట్టి మొత్తం ఆడి మొత్తం నరికేసారు. ఓకే ఓకే. అది దొరకవు ఇంకా. అవునవును కరెక్ట్. ఎత్తికెత్తికి కొన్ని దొరికితే అంటే అంతరించిపోతుంది అన్నట్లు. మీరు అనే మాట అంటే అప్పటికిప్పటికి అంతరించిపోతున్నాయి. ఇప్పుడు అడవులలో సంబంధించిన సంపద ఇప్పుడు పండ్లు కానీ ఏదైనా కానీ అవన్నీ అంతరించిపోతున్నాయి అన్నమాట. మీరు చెప్పేది అదే కదా. అదే ఒకప్పుడు ఉంటుండి ఇప్పుడు అన్ని అంతరించిపోతున్నాయి. ఇంకా మనకేం దొరకట్లేదు కాబట్టి అది. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు ఈ విలేజ్ లో? ఇక్కడ 40 ఒక 50 దాకా ఉంటాయి. 50 కుటుంబాలు ఉంటాయి. 50 కుటుంబాలు ఉంటాయి. ఇవి ఎట్లా నల్లగా ఉన్నాయి నువ్వులు ఇవి? మీరు పండించినాయి ఇవి? అవునా. చూస్తున్నారు కండి ఈ నల్ల నువ్వులు ఎంత. ఈ వేపిరు కదా. ఇది దేనికి పడుతు కారం చేస్తారా? ఏం కారం చేసుకుంటారు? నువ్వుల కారమా? అవునా. రెడీ చేసిరా? ఓకే ఓకే. చూస్తున్నారు కండి అమ్మ వాళ్ళు వెళ్ళేది.